రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులచే స్థానిక కోటిలింగాల రేవును శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సిసిసి ఛానల్ ఎండి శ్రీ పంతం కొండలరావు పాల్గొని మాట్లాడుతూ, గోదావరి నది ఒక మహానది అని, అటువంటి జీవనదిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ఆ బాధ్యతను టీకే విశ్వేశ్వర్ రెడ్డి భుజస్కంధాలపై వేసుకోవడం గొప్పతనమన్నారు. రాజమండ్రి కాలువల నుంచి వచ్చే మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మున్సిపాలిటీ వారు బాధ్యత తీసుకుని మురుగునీటిని శుభ్రం చేసిన తర్వాత నదిలో కలిసేటట్టు చేయాలన్నారు. టీకే విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ సమితి అనేటువంటి ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ గోదావరి పొల్యూషన్ కాలుష్యంలో ఏర్పడేటువంటి పరిస్థితి నుంచి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నదిని కాపాడాలని, అది జీవనది, అందరికీ ఉపయోగపడేటువంటిది, ప్రజలందరికీ ఆవశ్యకతలో ఉండేటువంటి గోదావరి నదిని, అంత మహానదిని చాలా కలుషితం చేసేస్తున్నటువంటి ప్రజలకు కూడా దీని మీద అవగాహన కల్పించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి, ప్రతి వారం ఒక్కొక్క బ్యాంక్ దగ్గర, అంటే విశ్వేశ్వర బ్యాంక్ దగ్గర కానీ, గౌతమి ఘాట్ దగ్గర కానీ, పుష్కరాల రేవు దగ్గర కానీ, ఇటు కోట్లింగేశ్వరం ఘాట్ దగ్గర ఈరోజు, ఇలాగ ప్రతి వారం తమ విద్యార్థులతోటి, అలాగే సేవా కార్యక్రమాల మీద ఉత్సుకత చూపించేటువంటి కొంతమంది కార్యకర్తలతోటి పరిశుభ్రత ముందు, ముఖ్యంగా ఏంటంటే పరిశుభ్రత చాలా అవసరం అనేటువంటిది, ఘాట్ల దగ్గర శుభ్రంగా ఉంచడం, అలాగే గోదావరిలో ఈ నాచు కానీ లేకపోతే ఆ కాడలో ఏదైతే ఉన్నా అది గడ్డి ఇటువంటి మొలుస్తున్నటువంటి అన్నీ కూడా తొలగించడం చేస్తున్నారు. ఇది ఎంత చేసినప్పటికీ ఇది మహానది, ఇందులో మనం ఒక నీటిలో ఒక బిందువు లాంటి మనం చేసే సేవా కార్యక్రమం ఇది, ప్రజలందరూ కూడా గుర్తించి ముఖ్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఆయన సహకరిస్తూ తోడ్పడాలని, రెండవది ప్రజలు కూడా నీటిలో స్నానం చేయడానికి వచ్చేటప్పుడు మనం చేసేసి వెళ్ళిపోతున్నాం అనుకోవడం కాకుండా పక్క వాళ్ళు కూడా పరిశుభ్రత ఉంచాలి అని మీకు భావన కలిగినట్లయితే, ముందు అందులో గుడ్డలు వేయడం, లేకపోతే గాజులు అవి పగల కొట్టేసి ఆ గాజులు అందులో వేయడం, లేకపోతే ఈ పిండాలు అవి చేసేటప్పుడు తీసుకొచ్చి డైరెక్ట్గా అరిటాకులతో అందులో కలపడం, ఇటువంటివన్నీ, అలాగే మురిక్కాలం నుంచి నీరు మన అక్కడ తీసుకొచ్చిన తర్వాత తుమ్మల దగ్గరికి వచ్చి డ్రైనేజ్ దగ్గర తీసుకొచ్చేటప్పుడు అందులో నల్ల ఛానల్లోకి తీసుకొచ్చేటప్పుడు ఆ సిస్టమ్ని, ఇవన్నీ కూడా మనం వ్యతిరేకించాలి. ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకోవాలి. ముఖ్యంగా నేను చేసి వెళ్ళిపోతున్నానా లేదా అనుకుంటే, మరుసటి రోజు నువ్వు వచ్చేటప్పటికి నీ ఒంటి మీద కూడా అదే టైపు గుడ్డలో ఆ మురికి మనకు అంటుకుంటుంది అన్నది భావించాలి. ఇందులో మున్సిపాలిటీ వాళ్ళు కూడా గోదావరి పరిరక్షణ సమితి చేసేటువంటి దాన్ని చాలా ఆనందిస్తూ, వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కానీ, మన హెల్త్ ఆఫీసర్ గారు కానీ, వాళ్ళ శానిటేషన్ సిబ్బంది అంతా కూడా ఇందులో సహకరిస్తున్నారు. అలా ప్రజలు కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చి ఈ గోదావరి మహానది తల్లిని కాపాడుకోవాలి, ఇది మన అందరి బాధ్యత. విశ్వేశ్వర రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలుపుతా, విద్యార్థులందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సేవ్ చేస్తాను నీ నెంబరు, ఇప్పుడు సేవ్ చేయాలి కదా, అంతే కదా, అదేనండి. మహేంద్రి మహానగరానికి మరి గోదావరి అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఈ గోదావరి అనేది పరివాహక ప్రాంతంలో నివసించాలని అందరూ కూడా కోరుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ మన రాజమండ్రిలో మనకు ఉన్న చాలా ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ దగ్గర దగ్గర 14 ఘాట్లు ఉన్నాయి. కానీ ఏంటంటే అవి పరిశుభ్రంగా ఉండవు. ఎవరన్నా గోదావరి పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేద్దామంటే ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేసే పరిస్థితులు ఉండవు. అలాగే ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మరి ఏదైతే వాటర్ సప్లై చేస్తున్నారో ఆ వాటర్ పాయింట్ దగ్గరికి వచ్చేలాగా ఈ పేపర్ మిల్ కాలుష్యం కానివ్వండి, అలాగే ఇక్కడ శ్మశానాలు కోట్లింగాల శ్మశానాలు వచ్చే బూడిద ఇవన్నీ కూడా గోదావరిలో కలిసిపోవడం వల్ల రాజమండ్రి ప్రజలకి సరైన తాగునీరు కూడా అందలేని పరిస్థితి ఇవాళ ఉంది. ఏదైతే మరి మున్సిపాలిటీ వాళ్ళు కొంతవరకు ప్యూరిఫై చేసి వాటర్ సప్లై చేస్తున్నప్పటికీ కూడా మరి అది
తాగటం వల్ల ఎంఏబిఎస్ అనేటువంటి బాడీ వీక్నెస్ అనేటువంటి అనేకమైనటువంటి వ్యాధులు రావటం జరుగుతుంది. ఇవాళ పేపర్ మిల్లులో వచ్చేటువంటి ఎఫ్యులెంట్ని తూర్పులోకి తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా గోదావరిలో కలుపుతున్నారు. ఈ విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్కి దృష్టికి తీసుకెళ్ళాం 2 నెలల క్రితం. ఆయన ఏ రకమైనటువంటి స్పందన లేదు. అందువల్ల ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉందండి, ఆ సంస్థ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ల వాళ్ళతో కమిటీ వేసి స్టడీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి త్వరలోనే 1 వారం రోజుల్లో ఈ పేపర్ మిల్ పొల్యూషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మరి కేసు ఫైల్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కేసు ఫైల్ చేస్తే ఇమీడియట్గా ఈ దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ఘాట్లన్నీ కూడా శుభ్రంగా ఉంచడం మెయిన్. రెండవది ఏంటంటే రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభ్రమైన తాగడానికి మంచినీరు ఇవ్వాలనేది కూడా ఉద్దేశం. దీనికోసం ఎంతటి త్యాగానికైనా కూడా సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.